హలో ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మంత్లో ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం గైస్ అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియో కాన్ వచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటేనే ఆన్లో పెట్టుకోండి సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ ది డీడీ రిటర్న్స్ మూవీ సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు జీపే వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే మనకు సెప్టెంబర్ అయితే మనకు డీడీ రిటర్న్స్ మూవీని అయితే వాళ్ళు కన్ఫామ్ గా అయితే రిలీజ్ అయితే చేస్తారు చూసేయండి సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు తీసిన శంకర్ మూవీ అనమాట సో ఈ మూవీని మనకు రీ రిలీజ్ అయితే చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు తీసిన శంకర్ మూవీని మనకు ఎప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ సెకండ్ అయితే మనకు ఈ మూవీని అయితే రీ రిలీజ్ అయితే చేస్తున్నారు సో శంకర్ మూవీ కోసం చాలా మంది అయితే వెయిట్ అయితే చేస్తుంటారు సో మీలో ఎంత మంది ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేస్తారు అనేది కింద కామెంట్ అయితే చేయండి గాయస్ నెక్స్ట్ మూవీ అప్డేట్ స్కామ్ టూ థౌసండ్ త్రీ సో ఈ మూవీ మనకు సో లీవ్ లో అయితే సెప్టెంబర్ సెకండ్ అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ మనకు కన్ఫామ్గా గా అయితే సో లీవ్ లో అయితే సెప్టెంబర్ సెకండ్ అయితే కన్ఫామ్గా గా రిలీజ్ అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్ ది కేరళ స్టోరీ మూవీ అన్నమాట సో ఈ మూవీ మనకు థియేటర్ చాలా రోజులైతే అవుతుంది ఈ మూవీ డిస్టల్ రైట్స్ మనకు జిఫై వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే మనకు సెప్టెంబర్ సెవెంత్న అయితే మనకు ది కేరళ స్టోరీ మూవీని అయితే వాళ్ళు కన్ఫామ్గా గా అయితే రిలీజ్ అయితే చేస్తారట చూసేయండి సో నెక్స్ట్ మూవీ అప్డేట్ హడ్డీ మూవీ సో ఈ మూవీ డిజిటల్ రైడ్స్ కూడా మనకు జీపే వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారండి మనకు ఈ మూవీని కూడా మనకు సెప్టెంబర్ సెవెంత్ అయితే వాళ్ళు కన్ఫామ్ గా అయితే ఈ మూవీని వాళ్ళు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట చూసేయండి సో నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చి తపనా మూవీ అనమాట సో తపనా మూవీ అయితే నా దగ్గర అయితే హిందీ వర్షన్ అయితే ఉంది గైస్ మీకు కావాలనుకుంటే నాకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత మీరు నాకైతే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని అండ్ మీకు ఒక స్కానర్ అయితే ఉంటుంది మన టెలిగ్రామ్ గ్రూప్లో దానికి మీరు జస్ట్ ట్వంటీ రూపీస్ పే చేయండి పే చేసి మనకు పేమెంట్ ప్రూఫ్ ని అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ కూడా పెట్టండి నేను వితిన్ సెకండ్స్లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో మనకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ని అండ్ మీరు ట్వంటీ రూపీస్ పే చేసి పేమెంట్ ప్రూఫ్ స్క్రీన్ షాట్ ని పెడితే నేను మీకు వితిన్ సెకండ్స్లో మూవీ లింక్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో కన్ఫామ్గా అయితే నేను మూవీ లింక్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో మన టెలిగ్రామ్ ఒక స్కానర్ ఉంటుంది దానికి మీరు జస్ట్ ట్వంటీ రూపీస్ పే చేయండి విదిన్ సెకండ్స్ లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తాను సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ అఖిల్ తీసిన ఏజెంట్ మూవీ అనమాట కోసం చాలా మంది అయితే ఇగర్ గా అయితే వెయిట్ అయితే చేస్తూ ఉన్నారు సో ఈ మూవీ డిజిటల్ రైడ్స్ మనకు సునీల్ వాళ్ళు తీసుకున్నారని మనందరికీ తెలిసిందే సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే మనకు సెప్టెంబర్ ఎయిత్ అయితే మనకు ఈ మూవీని అయితే కన్ఫామ్ గా అయితే వాళ్ళు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకు ఏజెంట్ మూవీ థియేటర్ ఎన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అయిందో మనకు సెప్టెంబర్ ఎయిత్న న కూడా అన్ని లాంగ్వేజ్ లో అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చి రజనీకాంత్ గారు తీసిన జైలర్ మూవీ అనమాట సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అండ్ సన్నెక్స్ వాళ్ళు అయితే ఇద్దరు అయితే తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళిద్దరు మనకు అఫిషియల్ డేట్ గా అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది సో ఈ మూవీ మనకు సెప్టెంబర్ సెవెంత్ అయితే కన్ఫామ్ గా అయితే రిలీజ్ అయితే అవుతుంది సో జైలర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకు జైలర్ మూవీ థియేటర్ లో ఎన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అయిందో మనకు సెప్టెంబర్ సెవెంత్ కూడా అన్ని లాంగ్వేజ్ లో అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్ ఉంది గోప్చంద్ గారు తీసిన రంబాణ మూవీ అనమాట సో ఈ మూవీ మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు సునీలు వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్ అయితే మనకు ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట సో రమభాణ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్ అయితే రిలీజ్ అవుతుంది చూసేసి నెక్స్ట్ మూవీ అప్డేట్ చిరంజీవి గారు తీసిన బోలాశంకర్ మూవీ అనమాట సో ఈ మూవీ మనకు థియేటర్ ఫ్లాప్ అయితే అయింది గాయస్ సో ఈ మూవీ డిజిటల్ రైడ్స్ మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారండి మనకు సెప్టెంబర్ ఎయిటీన్త్ అయితే మనకు ఈ మూవీని అయితే వాళ్ళు కన్ఫామ్ గా అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట సో భోలాశంకర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అయిందో మనకు సెప్టెంబర్ ఎయిటీన్త్ కూడా అన్ని లాంగ్వేజ్ లో అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ కింగ్ ఆఫ్ కోతా మూవీ సో ఈ మూవీ మనకు రీసెంట్ గానే థియేటర్ లో అయితే రిలీజ్ అయితే అయింది అండ్ ఈ మూవీ మనకు థియేటర్లో రిలీజ్ మిక్స్ టక్ తో ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది సో ఈ మూవీ డిస్టల్ రైడ్స్ మనకు డిస్ట్రిక్స్ స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే మనకు సెప్టెంబర్ ట్వంటీ త్రీ అయితే మనకు ఈ మూవీని అయితే వాళ్ళు కన్ఫామ్ గా అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ మూవీ మనకు సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ మనకు ఈ మూవీ అయితే కన్ఫామ్ గా రిలీజ్ అవుతుంది చూసేయండి సో మన లాస్ట్ మూవీ అప్డేట్ వరుణ్ తేజ్ గారు తీసిన గాంధీవదారి అర్జున మూవీ అనమాట సో ఈ మూవీ మనకు రీసెంట్ గానే థియేటర్ అయితే ఫ్లాప్ టాక్ తో ఇంకా థియేటర్ లో అయితే రన్ అయితే అవుతుంది గ్యాష్ సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళైతే ఈ మూవీ పైన ఫోర్ వీక్స్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుంది అంటే మనకు సెప్టెంబర్ ట్వంటీ త్రీ అయితే మనకు ఈ మూవీ అయితే కన్ఫామ్ గా అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకు సెప్టెంబర్ ట్వంటీ త్రీ కన్ఫామ్ గా రిలీజ్ అవుతుంది చూసేయండి సో ఈ మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం గా వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ అయితే చేయండి గాయ సో ఓపిక ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్ లో పెట్టుకోండి సో ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు నెక్స్ట్ వీడియో తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్